ఛానల్ గాయత్రి బ్లాగ్స్ హాయ్ అండి, హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి. శ్రీరామనవమి రోజు నేను స్టవ్ అది కడిగేసుకున్నాను, కిచెన్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను. సో దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనము స్టవ్ అది మంచిగా నీట్గా కడిగేసుకొని పెట్టుకుంటాం కదా, అలానే నేనైతే అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నాను. అండ్ చక్ర పొంగల్ కోసం అయితే నేను పాయసము అదే సారీ రైస్ అయితే కడిగేసుకుంటున్నానండి. రైస్ కడిగేసుకుని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇది రైస్ అంటే కుక్కర్లో కనుక మనం రైస్ ఉడికించుకుంటే మెత్తగా ఉంటుంది కదా, మనకి చక్ర పొంగల్ కూడా చాలా స్మూత్గా వస్తుంది అనమాట. మనకి అంటే అన్నం పలుకు తగలకుండా ఉంటేనే చాలా బాగుంటుందండి స్వీట్స్కి, ఇలాంటి స్వీట్స్కి. మిగతా వాటికి అంటే పులిహోరకి కొంచెం పలుకులో తగిలిన ఏమనిపించదు కదా, ఇది స్వీట్ కాబట్టి ఇట్లా అన్నం తగులుతుంటే అంత మంచి అనిపించదు ఏమో. నాకైతే అలా నచ్చదు, ఇలా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఎలా చేస్తున్నాను. ముందు అయితే నేను ఇంకా జస్ట్ ప్రిపరేషన్స్, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. బెల్లం అది తురిమేసుకుంటున్నాను. సో ఈ బెల్లం తురిమేసుకుని ఇంకేమైనా మధ్య మధ్యలో పెద్ద పీసెస్ లాగా ఉంటాయేమో అనేసి నేను అయితే దాన్ని పప్పు గుర్తుంటుంది కదా దాంతో స్మాష్ చేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత కొన్ని జీడిపప్పులు అవి ముందుగానే కొంచెం నెయ్యిలో నేను వేయించేసుకుని కొంచెం ఆ పప్పులు అవి పక్కవి తీసేసుకుని అదే గిన్నెలో అయితే నేను చక్ర పొంగల్ చేసేసుకుంటున్నాను. సో ఆ చక్ర పొంగల్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. అండ్ అలానే ఇంకా గుడికి ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి ఓన్లీ టీవీలోనే కళ్యాణం అది ఎలా చేస్తున్నారో చూసేసి ఇంకా ఏముంది లవకుశ సినిమా చూసాను. అంటే ఒక్క సీన్ నా ఫేవరెట్ సీన్ గురించి పెడదామని చెప్పి చూశాను, బట్ అదైతే ఎప్పుడో ఆ సీన్ అయిపోయిందనమాట, చూడడం కుదరలేదు. అండ్ ఇవాళ అంటే లైవ్లో వచ్చినప్పుడు నేను చెప్పానండి, నిన్న సాయంత్రం లైవ్ వచ్చాను కదా. సో ఇది వచ్చేసి ఇవాళ ఇస్తున్నాను వాయిస్ ఓవర్, నిన్న ఇవ్వలేదనమాట, అందుకే నిన్న సాయంత్రం లైవ్ వచ్చాను అంటున్నాను. అండ్ లైవ్లో అయితే నేను చెప్పేశాను కదా నాకైతే ఆ సీన్ చాలా ఇష్టం అనేసి. మీకు కూడా ఒకవేళ ఎవరికైనా ఆ సీన్ నచ్చితే కనుక ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది ఆ సీన్ అన్నది. ఎందుకంటే భార్య అంటే సిస్టర్స్ అన్న చెప్పి ఓన్ రిలేషను, బట్ భార్య అంటే మాత్రం వేరే ఇంటి నుంచి అసలు ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేకుండా వచ్చి తర్వాత అసలు చివరి వరకు కలిసి ఉండడం అంటే అసలు రియల్లీ గ్రేట్ కదండి. సో ఈ బంధానికి అయితే అసలు ఎలాంటి పేరు పెట్టినా సరే సరిపోదండి. సో మన ఇండియన్ కల్చర్లో మన మ్యారేజెస్కి ఉన్నంత ఇది అంటే అంత ఇంపార్టెన్స్ వేరే ఇంకా వేరే స్టేట్స్లో కానీ వేరే అంటే వేరే దేశాల్లో అయితే నేను ఎక్కడా చూడలేదు. మన హిందూ సంప్రదాయం ఎంతైనా మన హిందూ సంప్రదాయమేనండి నిజంగా. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ చిన్న చిన్నగా ప్రిపరేషన్స్ అయితే చేసేసుకుంటున్నాను. సో మీరు కూడా ఒకవేళ వీలైతే ఆ సీన్ అయితే చూడండి. నేనైతే ఆ సీన్ చాలాసార్లు నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు అయితే నేను అదే చూస్తానండి. అంటే మ్యాక్సిమం ఎప్పుడైనా చూడాలి అనిపించినప్పుడు ఉంటాయి కదా కొన్ని ఫేవరెట్ సీన్స్ అట్లా అన్నమాట. అండ్ నీకు నేను పాయసం చేసినప్పుడు మాత్రం మీకు చూపిస్తాను, అదే చక్ర పొంగల్ చేసేటప్పుడు మాత్రం మీకు చూపించేస్తాను క్లియర్గా దగ్గర ఉండి, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది అండి. ఇన్ కేస్ కుక్కర్ మనకి ఎమర్జెన్సీలో కనుక అది మూత అట్లీస్ట్ ఒక 5-10 minutes అనే టైం పడుతుంది కదా, మీకు ఒక 5 minutes లోపలే అంటే 3 minutes మనకి కుక్కర్ ఓపెన్ అవ్వాలనుకుంటే కొంచెం లావుగా ఉన్న ఏదైనా ఒక క్లాత్ తీసుకుని కొంచెం డల్ అంటే మందంగా ఉన్న క్లాత్ని తడిపేసి కుక్కర్ విజిల్ మీద అలా పెట్టేసి ఉంచితే కనుక మీకు విజిల్ అన్నది తొందరగా వచ్చేస్తుందండి. అండ్ పేలే ఛాన్సెస్ అయితే ఏం లేవు. నేనైతే మ్యాక్సిమం ఎప్పుడైనా హడావిళ్ళు ఉంటే అలానే చేస్తున్నాను నేను. అండ్ ఇంకేస్ ట్రై చేయండి ఎవరైనా, అంటే దాని మీద అలానే పెట్టేస్తే ఏంటంటే ఆ తడికి అది వాటర్ ఆ మొత్తం అంత ప్రెజర్ అన్నది మెల్లిగా తగ్గిపోతుంది అన్నమాట.
సో ఇక్కడైతే నేను పాన్ పెట్టేసుకుని అదే ఒక గిన్నె పెట్టేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని నేను జీడిపప్పులు అవి వేయించేసుకున్నాను. అలానే కొంచెం రైస్ని అయితే నేను మామూలుగా గంటతో తిప్పేసుకున్నాను. ఇక్కడ కుక్కర్ మూత వచ్చేసింది కదా నాకు, అండ్ అలానే ఇవి అయితే వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఓన్లీ బాదం కిస్మిస్ ఉండే ఇంట్లో, ఈ లాక్డౌన్ వల్ల ఎక్కడికి వెళ్ళడం లేదు కదా, ఇంకా అందుకని చెప్పేసి అవి వేయించేసుకుని పక్కకు తీసేసుకున్నాను. అండ్ పప్పులు తీసేసుకున్నాక అందులోనే కొంచెం ఆయిల్ ఉందండి. ఈ రైస్ని ఒకసారి ఇట్లా మామూలుగా కలిపేసుకుని నేను ఆ గిన్నెలో వేసేసుకుంటానన్నమాట. సో ఇప్పుడైతే రైస్ యాడ్ చేసేస్తున్నానండి, చెప్పాను కదా పప్పులు వేట్ చేశానని అది ఉందన్నమాట అందులో. అండ్ రైస్ అయితే ఇట్లా మెత్తగా వచ్చేసింది కదా మనకి, చాలా బాగుంటుందండి. కొంచెం మనకి జ్యూసీ జ్యూసీగా ఉన్నట్టయితే కనుక మనం ఒకవేళ మధ్యాహ్నం కానీ సాయంత్రం తిన్నా కూడా మనకి మరీ గట్టిగా అయిపోదు అనమాట. అందుకే నేను కొంచెం చేసినప్పుడు కొంచెం మరీ అంటే కొంచెం పలచగానే చేసుకున్నాను, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ నేను డైరెక్ట్ మిల్క్ యాడ్ చేయలేదు ఎక్కువ నేను, అంటే ఒక్కొక్కసారి వేడి మీద కనుక అంటే బెల్లం వేస్తాం కదా కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వేడి తగ్గిన తర్వాత మీరు పాలు యాడ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ బెల్లం అయితే నేను ఇందాక స్మాష్ చేసేసుకున్నాను కదా, ఆ బెల్లంని యాడ్ చేసేసుకున్నాను. అలానే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. ఈ వాటర్ యాడ్ చేసేసుకుని ఇది కొంచెం దగ్గర పడుతుండగా మనము ఇలాచి, అలానే ఇందాక మనము ఒక గ్లాస్ పాలు పక్కన పెట్టుకున్నానండి నేనైతే, ఆ గ్లాస్లో హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ముందైతే ఇది కొంచెం మనకి బాయిల్ అయిపోతే మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ స్టెప్ ప్రొసీజర్ అనేది మనం చేసేయచ్చు. ఇది వచ్చేసి మనకి కొంచెం దగ్గరగా ఉడుకుతుంది కదా, సైడ్లో బబుల్స్ వస్తున్నాయి చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు నేను వచ్చేసి ఇలాచీలు వేసుకుంటున్నాను. అలానే ఇందాకనే ఇంట్లో నేను ప్రిపేర్ చేశాను నెయ్యి, సో ఆ నెయ్యి యూజ్ చేశానండి లైట్గా కొంచెము. అండ్ స్వీట్స్లో నెయ్యి ఉంటేనే బాగుంటుందండి, నెయ్యి లేకపోతే మనకి టేస్ట్ అంతా మంచిగా అనిపించదు. అండ్ నెయ్యి ఒకవేళ ఇష్టపడని వాళ్ళు ఉంటే దాన్ని స్కిప్ చేసేసుకోండి. అండ్ అలానే నేను ఇందాక వేయించుకున్నవి కొన్ని మాత్రమే ఇప్పుడు వేసుకుంటున్నానండి, ఇంకా కొన్నేమో లాస్ట్ ఎండింగ్లో వేస్తానన్నమాట. అండ్ చూసేసాయండి, సో చూసారు కదా అది వేసాక కూడా నేను కొంచెం ఒక గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసేసుకున్నానమాట. ఇందులో ఈ పాలు యాడ్ చేసాక ఇంకా కొంచెం పలచగా అనిపించిందండి నాకు. సో ఏదేంటంటే కొంచెం మనం మూత పక్కన పెట్టేసుకుంటే కనుక ఇది కొంచెం అంటే ఎప్పటికీ మనం సాయంత్రం అయినా కూడా కొంచెం గట్టిగానే అంటే మరీ గట్టిగా అయిపోదు అనమాట, మీడియంగా ఉంటుంది. సో ఇలా అయితే రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి 1 అవర్ తర్వాత